పుట్టారాడే అని చూపిద్దాం ఒకసారి, చెప్తే సరిగా అర్థం కాదు. కూర ఫస్ట్ టైం అనమాట, ఆల్మోస్ట్ అటుగా సంవత్సరమే పెళ్లి చేసుకున్నాయి, ఇంకో 8 రోజులు అయితే సంవత్సరం అవుతుంది మా పెళ్లి. ఇప్పుడు చేసింది కూర పప్పు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇస్మార్ట్ షైల్ బాక్స్. అందరు బాగున్నారా ఫ్రెండ్స్? అంటే చాలా బాగున్నాం, మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడైతే ఇంకా ఏం వంట అయితే ఏం కాలేదు, బయట పని ఇట్లా అంట్లు తోమట్లు అంత కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు మాత్రం కొంచెం స్పెషల్ అనమాట, అంటే స్పెషల్ అంటే ఏం లేదు, మేము అది మెంతం పప్పు వేస్తున్నాం అనమాట, మెంతం కూర పప్పు వేస్తున్నాము. ఇంకా బియ్యం అయితే కడిగి నానబెట్టేసినాం, కడిగి నానబెట్టేసాం. బాగా నైట్ డ్యూటీకి వెళ్ళి మార్నింగ్ 6 అయిందేమో వచ్చేసిండు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే గేట్ కాడ కిందంగా అయితే కొంచెం డ్యామేజ్ ఉందన్నమాట గేటు. ఆ గేట్లో కింద నుంచి కుక్కనే అక్కడ కుక్క అసలు మొత్తం గేట్ మొత్తం ఇంకా పాడలేకపోతుంది, అందుకోసమని బాగా చూడండి ఏం చేసి చూపిస్తాను నేను. రెండు కట్టెలు తీసుకొచ్చినాడు, ఆల్రెడీ ఒక సీగు కట్టింది కింద. పొద్దుగాల కుక్క, మేము నేను నైట్ డ్యూటీ వెళ్ళిన ఫ్రెండ్స్, నేను మా శైలునేమో మా చెల్లెల వాళ్ళ దగ్గర తీసుకెళ్ళిన. ఇది చూడండి ఇక్కడ ఇది అరిగి ఇది పోయింది అనమాట. ఇదిగోండి ఇది పోయింది, ఇట్లా కింద ఉంటది కదా, ఇంకా మొత్తం తుక్కెక్కి పోయింది ఇది కుక్క. ఇక ఈ చిన్న గ్యాప్ లోనే ఎంత ఉంది, జస్ట్ ఒక 1/2 ఫీట్ ఉంది, 1/2 ఫీట్ గ్యాప్ లోనే లోపల ఇట్లా వచ్చేసింది, ఇది కూడా ఇట్లా లేచిపోయింది. లోపలికి వచ్చి లోపల వాడుకున్నది, మేము వచ్చిన తర్వాత మమ్మల్ని చూసి మళ్ళీ ఇదే హోల్ నుంచి బయటకు వెళ్ళింది. అందుకని చెప్పేసి ఇక కుక్కలు వస్తే మళ్ళీ బాగుండదు కదా, అందుకని ఇట్లా కింద సీకు పెట్టేసిన, ఇదా ఇట్లా కలిపి కట్టేసి ఈ కట్టే కట్టే ఇక చూడండి రెండు ఇట్లా కలిపి కట్టేస్తే అయిపోతుంది. ఈ రెండు ఇట్లా కట్టేసి ఇదా ఇట్లా కట్టేసేస్తే కుక్క మళ్ళీ రాజు, ఇంకా అందుకనే కట్టేస్తున్నాయి. ఇంకా కొత్త రెడీ అయినా చూపిద్దాం ఒకసారి, చెప్తే సరిగా అర్థం కాదు. అయిపోయింది గేటు అక్కడ, అదిగోండి అక్కడ మొత్తం కట్టెలు కట్టేసి కింద రాలి సీగు కట్టేసి గట్టిగా ముడేసిండు. ఇంకా చూడు ఒకసారి ముందల అట్లా కట్టేసిండు. కుక్కో చెట్టు తగిలినా కూడా ఇంకా రాడు తగిలి పోదు అన్నట్టు కట్టినాము, చూద్దాం ఎంతవరకు సేఫ్టీ ఉంటుందో. ఏ వస్తుందో ఇంకా వీధి కుక్కల దాడికి ఎన్ని రోజులు తట్టుకుంటుంది, ఇది కూడా చూడాలి. ఇక గేట్ అది కింద తుప్పు పట్టిపోయింది మొత్తము, అందుకని చెప్పేసి కింద సైడ్ ఉన్నది ఒకటి, అది కుక్క అక్కడిక్కడ ఎంత ముందుకు ఎన్నిసార్లు వచ్చిందో మేము చూడలేదు. ఇప్పుడైతే మేము నైట్ ఇక్కడ లేకున్నాం కాబట్టి అది వచ్చి లోపలనే బాత్రూమ్ దగ్గర వండుకున్నది మమ్మల్ని. మేము గేట్ ఓపెన్ చేసి ఇట్లా వచ్చేసరికి మమ్మల్ని చూసి అదే హోల్ లాగా మళ్ళీ దూరిపోయింది, అందుకని చెప్పేసి కట్టేసాం. అయిపోయిందా వంట స్టార్ట్ చేస్తావా? ఇవాళ ఏం కూర అన్నావు? ఏం కూర అన్నా? ఓకే ఫ్రెండ్స్, ఇంకా అట్లే కొంచెం అంటే ఇంతమందికి ఎప్పుడు చూపించలేదు మెండం కూర పప్పు, అందుకని చెప్పేసి చూద్దాం అని చెప్పేసి. ఓకేనా, కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యి స్టార్ట్ చేస్తాం వీడియో. హాయ్ ఫ్రెండ్స్, చూడండి పప్పు టెత్ రెడీ చేసేస్తున్నా అనమాట. పప్పు ఆల్రెడీ కడుకొని వచ్చేసిన, అంటే కొంచెం ఆకుకూర వేసిన వాటి కొంచెం వేసిన పప్పు, ఇంకా ఆకుకూర అయితే కడగలేదు కొంచెం మళ్ళీ నూర్త మాత్రం మిరపకాయలు కూడా కడిగి మెంతెం కూర కదా, మిరపకాయలు గిల్లీ చేస్తున్నావా? ఏదైనా ఓకే అట్లా వేసేసి మళ్ళీ ఎట్లయినా అంత రుబ్బేసేది కదా. అన్ని కుక్కలే చుడికిస్తే సరిపోతుందిగా, పొయ్యి మీద ఉత్తా పెడితేనే ఇప్పుడు పప్పు ఉడికినాక అది వేయాలి అయితే ఇందులో అయితే అన్ని ఒకేసారి వేసేస్తే అయిపోతుంది. ఇంక
చెంకూర రాత్రి తీసుకొచ్చినాం నిన్న మార్కెట్ మేము ఉన్న దగ్గర. ఒకటి అది క్యాబేజీ కదా, బెండకాయ ఏమో మళ్ళీ తక్కువ అయితే తెచ్చుకున్నాం బట్ మార్కెట్ దగ్గరనే కదా, బొల్లారం పోతే ఎప్పుడైనా దొరుకుతాయి. ఇంకా ఇస్తున్నావు పప్పు, మిరపకాయలు, టమాటాలు, ఉల్లిగడ్డ వస్తున్నావా? ఉంటాయి ఇంకా కొన్ని కొన్ని. మంచి కడిగి నీటి కడిగి చేస్తే ఇంక అయిపోతుంది. అది మొత్తం ఉడికితే ముంచకంత అవుతుంది కదా. ఉత్తకూర తేని కాదని చెప్పేసి పప్పు లేసేది ఇప్పుడు మరి. అట్లా ఉత్తకూర తినాలంటే 60 రూపాయలు తీసుకురావాలి కదా. అది కొంచెం పెద్ద ఉన్నాయి కట్టలు, ఇవి చిన్న ఉన్నాయి 20 కి 5 కట్టలు. కొంచెమే అయింది ఇది కూరగానే వేసాను ఒక పూట కూడా కాదు ఇద్దరికి. అయిపోయిందా? అయిందా అన్న? వాటర్ అన్నీ అలా కొన్ని వేసినావుగా, కొన్ని ఎక్కువ వేసాం అలా పొంగుతుంది. సుషోయ్ విజిల్ సేమ్ వేసేదేం లేదు కదా, మనది సరిగ్గా విజిల్ చూస్తుంటది. అది ఏం కాదులే ఫుల్ ఉంది గ్యాస్ తెచ్చి ఎంత ఒక నెల కూడా వాడలేదు శైలు సరిగ్గా. అప్పుడు తెచ్చి వారం 10 రోజులే ఉన్నాం, మళ్ళీ ఇప్పుడు ఒక 10 రోజులు అనుకో నెల కూడా కాలేదు. ఇప్పుడు ఎత్తున్నా అన్నం కూర బట్ట పట్టుకోవాలి అది సరిగా పనిచేస్తలే ఇంకా టీం వెళ్ళేది కొంచెం లేదు ఫస్ట్. ఇది కొంచెం విజువల్ ప్రాబ్లం ఇది. ఓ మంచిగా కొత్తగా ఉండగా అట్లా ఓపెన్ చేయకండి, ఇది కొంచెం సరిగ్గా పనిచేయదని చెప్పేసి అట్లా ఓపెన్ చేసింది శైలు. జాగ్రత్త మెయింటైన్ చేయాలమ్మో దీంట్లో రుబ్బనిగా రెడీ చేసుకుంటుంది. తీసేసి ఇంకా అయిపోయింది. అది ఎట్లా ఉంది ఓపెన్ చేయి? అయిపోయింది ఏం లేదు. ఏమైనా నిలుసు కాబట్టి ఆవిరి ఆవిరి ఈ రకంగా అయిపోయింది. దగ్గరకు అయింది కదా, గట్టిగా ఉంటుంది. ఒకవేళ దీంట్లో నీళ్ళు కానీ యాడ్ చేసుకోవాలంటే కొన్ని వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది కదా. కరెక్ట్ వచ్చిన శైలు పప్పు రుబ్బకూర పర్లేదు కదా, మిరపకాయలు ఆకుకూర కూడా కలిసిపోయినా కానీ మిరపకాయలు అవి ఉన్నాయి. లైట్ గా సాల్ట్ కూడా ఒకటేసారి వేసుకుంటుంది రుబ్బేటప్పుడే.
బట్ట పెట్టుకోకుండా కాలు పెట్టు. చల్లగా ఉంటది కదా. అది తక్కువ వేడి ఉంటది అమ్మలా. ఇప్పుడే దిమ్మిరు మళ్ళా పోయి మీ నుంచి. మెత్తగా అయిపోయింది ఇప్పుడైనా. ఏమైంది ఇంకా తీసే ఇంకా దెబ్బకి రుబ్బి పడేసాం. వెళ్ళలేవు అమ్మ. కూసాలంటే కష్టమే, లేవాలంటే కష్టమే. పప్పునైతే రుబ్బేసింది. బట్ట అతకపోయింది. పప్పులో పప్పు కొంచెం చిక్క అయిపోయింది. మరి లైట్ గా వాటర్ యాడ్ చేస్తుంది. చిక్కైపోయింది. వేడి కానీ వేడైనా గీయతో తక్కువందా. కొంచెమే అన్ని లేసినాక కలిపేస్తే మొత్తం అయిపోతుంది. ఇంకా రెండు ఎందుకు ఈ పప్పు కూడా తీసేస్తే అయిపోతుంది. సైడ్ కొట్టేస్తా ఇంకా. మళ్ళా రుబ్బుతున్నా ఉప్పు మొత్తం కలవనీకి. నీళ్ళు ఫుల్ గా వేడైనాయి. పోయి నీట్గా అయిపోయిందిలే వదిలేసాయి. చెంచితోనే గెలిగేసి మస్తుగా అయిందిగా. వద్దు ఇంకా నీళ్ళు ఏమొద్దు. తీసేసి అది తీసేసి పౌస్ వేసేసి ఇంకా దాంట్లోనే ఆడతా. పోసే చిన్నదనండి. ఇక చిన్నగానే చేసే ఇంకా పోసేసేసే ఇంకా పోసి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా ఈ పప్పు అనేది దాంట్లో పోసేయాలి. బావా లేడు బయటకు వెళ్ళిండు. ఓకే ఫ్రెండ్స్, పప్పు అయితే రెడీ అయిపోయింది. పైన కొంచెం లైట్గా కొత్తిమీర చేసిన అనమాట. కొంచెం అంటే 2 రెక్కలు అనమాట. ఇంకా గిల్లి పని పైన ఇట్లా వేసేసిన టేస్ట్ కోసం అనేసి. అన్నం పెడుతుంది శైలి ఇప్పుడు. అంటే చాలా వీడియోలో చూసిన అట్లానే లేదు కానీ ఇప్పుడు ఇప్పుడు స్పెషల్ ఏంటంటే వెంటకూర పప్పు ఇప్పుడు చేయలేదు. ఫస్ట్ టైం చేసింది. చూద్దాం ఎట్లా ఉంటుంది. అంటే ఇంటి కూడా ఇంతకుముందు పుండుకూర పప్పు చట్నీలు అది వేసింది కానీ మెండకూర పప్పు చేయలేదు. మెండకూర కర్రీ వేసింది అంటే ఆకు ఫ్రై చేస్తారు కదా అట్లా వేసి ఇంకా తోటకూర మెండకూర అన్ని వేసింది. కానీ ఇప్పుడు పప్పు చేసింది స్పెషల్ గా. ఏం కూరలు తినకపోతే అయితే లేవంట అందుకని చెప్పేసి ఆ కోరిక. వా ఒకసారి చూపిస్తాండి. ఇదిగోండి రకంగా డిజైన్ చేసింది శైలు పప్పుని. కానీ ఇంకా చాలు. ఇప్పుడు ఏమొద్దు ముందు నువ్వు టేస్ట్ చేయి. మళ్ళీ నువ్వే పైన పెట్టుకో ఒకటేసారి ప్లేట్ నువ్వు రెండో కనిపించాలి. మళ్ళీ నువ్వు తినే నువ్వు చేసేది నువ్వు తినేది చెప్పవాలి ఫస్ట్. నీకు మంచి అనిపిస్తుంది నీకు నీ ఫేస్ లో ఆ ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి శైలు నాకు. బాగుందా. బాగుంది.
ఎందుకో నీ ఫేస్ లో కొంచెం డల్ అనిపించింది శైలా. డల్ ఏం లేదు, దగ్గరికి వెళ్ళినాక అట్లా ఉన్నది అంతే. అంతేరా, ఎక్కువ ముద్ద పెట్టుకో. అవునే. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అయితే శైలు పప్పును టేస్ట్ చేసింది. ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ అయితే అంత సరిగా అనిపించలేదు. నేను తింటే ఇప్పుడు బాగుంది బాగుంది అంటే అన్ని కూరలు చేసింది. ఈ కూర ఫస్ట్ టైం అనమాట. ఆల్మోస్ట్ అటుగా సంవత్సరమే పెళ్లి చేసుకున్నాయి. ఇంకో 8 రోజులు అయితే సంవత్సరం అవుతుంది మా పెళ్లి. ఇప్పుడు చేసింది ఈ కూర పప్పుని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ వీడియో పూర్తి చూసినందుకు. ఇంకో విషయం ఏంటంటే, డిస్క్రిప్షన్ లో అఫిలియేట్ లింక్స్ ఉంటాయి ఫ్రెండ్స్, అంటే అమెజాన్ లింక్స్, అంటే కెమెరాస్, మొబైల్స్, తర్వాత మైక్లు అంటే ఉంటాయి, మైక్రోఫోన్స్ ఉంటాయి కదా అవి, తర్వాత శారీస్ కూడా పెట్టినాము, జ్యువెలర్స్ కూడా పెట్టినాము, ఈ దివాళీ స్పెషల్ గా లైటింగ్స్ కూడా అన్ని పెట్టినాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీళ్ళైతే ఒకసారి డిస్క్రిప్షన్ లో, తర్వాత కామెంట్ సెక్షన్ లో చెక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, లాస్ట్ టైం ఉన్నాయి ఇంకా కొన్ని కొత్తవి కూడా యాడ్ చేసి పెట్టాము. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.